वेलकम टू तेलुगु भूमि न्यूज़ चैनल नेनु मी सुमलत प्रपंचंलो ए देशंलो लेने युवशक्ति की निलयं भारत देशं देश जनाभालो 53% युवशक्तिलो निंडि उन्नदि अभिवृद्धि चेंदिन देशाल्लो 20-25% वरकु मात्रमे युवत उंडगा मिगता जनाभा वृद्धुलु వివేకానందుడు చెప్పినట్టు ఉక్కు నరాలు ఇనుప కండరాలు వజ్రం లాంటి సంకల్పం ఉన్న యువత ఉంటే దేశం అభివృద్ధిని ఆపడం ఎవరి తరము కాదన్నారు. కానీ దురదృష్టవశాత్తు పెరుగుతున్న పాశ్చాత్య ధోరణి, సాంకేతికతతో రోజురోజు వస్తున్న పెనుమార్పులు మొదలైన వాటి వల్ల యువత దురలవాట్లకు బానిసై పెడదారి పెడుతూ ఉండడం బాధాకరం. అందుకే యువతను సన్మార్గంలో నడిపించి వారికి చక్కటి మార్గనిర్దేశం చేసి అద్భుతమైన శక్తి వనరులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ప్రేరణ 2023 అనే ఒక మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమం మంత్రి గంగుల కమలాకర్, పౌర సరఫరాల శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మాతృలచే ప్రారంభించబడను. ఈ కార్యక్రమంలో ఆర్వీ కర్జన్, ఐఏఎస్, జిల్లా కలెక్టర్, వివిధ రంగాల్లో నిష్ణాతులైన ఉపన్యాసకులు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, మానసిక వేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే సంస్థల అధ్యాపకులు జీవితంలో ఎన్నో అడ్డంకులు వచ్చినా అడ్డుకులకు అధిగమించి అద్భుతమైన విజయాలను సాధించి తమ తోటి వారికి ప్రేరణగా నిలిచే వ్యక్తులు మరియు కష్టాల కడగండ్లను, పేదరిక బాధలను దాచుకుంటూ జీవితంలో ఉన్నత స్థానాలను చేరిన వ్యక్తులను ఆహ్వానించి యువతకు వారి ఉపన్యాసాలలో, వారి మాటలతో, వారి అనుభవాలతో దిశానిర్దేశం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా డిగ్రీ, పీజీ మరియు ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన సుమారు 1000 మంది ప్రతినిధులు పాల్గొనగా సుమారు 100,000 మంది విద్యార్థులు ఏకకాలంలో తమ తమ కాలేజీలో ఏర్పాటు చేయబడిన ఎల్ఈడా స్క్రీన్స్ ద్వారా పరోక్షంగా లైన్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం తేదీ 3 మార్చి 2023 రోజున అల్గునూరు గ్రామంలోని ఉన్నత ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. ఇందులో ప్రముఖ సినీ నటుడు టి రాజేంద్ర ప్రసాద్, ప్రముఖ రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణులు, మానసిక వేత్తలు ఎన్నమూరి వీరేంద్రనాథ్, బాలలత, ఇంపాక్ట్ ఫౌండేషన్ సంస్థకు చెందిన నాగేశ్వరరావు మొదలైన వారు పాల్గొంటారు. మీడియా మీద లేదంటే సోషల్ మీడియా మీద ఎఫెక్ట్ తో వాళ్ళు ఒక్కోసారి అందులో చిక్కుకొని పోతారు. ఎలాంటి వాటిలో వీళ్ళందరినీ ప్రేరేపించి మా దగ్గర ఉన్న ఆర్ఐ మురళి హౌసు ఆన్లైన్ తీసుకెళ్తారు. మంచి ఒక ఉద్యమ రూపంలో తీసుకెళ్లి అసలు ఈ అన్ని ఇష్యూస్ అన్ని కూడా చదువు రాని వాళ్ళకి కూడా, తల్లిదండ్రులకు కూడా ఈ రోజుల్లో తల్లిదండ్రులు అందరికీ స్మార్ట్ ఫోన్ అనేది అందరికీ ఉంది. వాళ్ళు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించాలని బయట తీసి పంపించడం, లేదంటే ఇంట్లో చదివిస్తా ఉంటే వాళ్ళు బాగా చేసే సెల్ ఫోన్ ఇవ్వడం, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళ ఇన్స్టాగ్రామ్స్, వాళ్ళ వాళ్ళ ఓన్ ఫేస్బుక్స్ అన్ని ఓపెన్ చేసి అనేక రకాలుగా ఈరోజు యువత పెడదోరణి పడుతుంది. ఇవన్నింటినీ కూడా తగ్గించడానికి ఒక ఉద్యమ రూపంలో కరీంనగర్ పోలీస్ ముందుండి అందరికీ ఎడ్యుకేట్ చేయాలి, వీటన్నిటికీ దూరం చేయాలి, ఒక మంచి ప్రవర్తన గల పౌరులకు తీర్చిదిద్దాలనే దాంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మా ఏడీసీపీ రామారావు కానీ, ఇద్దరు ఏసీపీ టౌన్ అండ్ రూరల్ అండ్ అందరూ కూడా వారు దీన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా మీ అందరి తరఫున అపీల్ దట్ ఈ ప్రోగ్రామ్ ని మంచి సక్సెస్ చేసి కరీంనగర్ లోనే కాదు రాష్ట్రంలో కూడా అందరికీ ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక మంచి అవగాహన కల్పించడానికి మీ వంతు కూడా మీరు కూడా సహకరిస్తారని ఆశిస్తూ మీ అందరికి థ్యాంక్ యూ. అండ్ అది తెలియకుండా తన నోటీస్ లేకుండా తన నాలెడ్జ్ ఉండి ఓటీపీ ఇస్తే పర్లేదు, కానీ జస్ట్ ఒక యాప్ వస్తే దాన్ని లింక్ చేయమంటే లింక్ చేసేయడం, దాంట్లో ఓటీపీ పెడితే ఓటీపీ ఇచ్చేయడం కాకుండా ప్రజల్లో ఒక అవగాహన పూర్తిగా, అంటే ఓటీపీ అడిగితే పక్కన అడిగితే కనీసం ఎందుకు అడుగుతున్నాడు అని అడిగి ఇచ్చేంత అవగాహన కల్పించాలి అనే ఒక మంచి ఆశయంతో. అంతేకాకుండా ఈరోజు లోన్ యాప్స్, యువత ఈరోజు చిన్న చిన్న కోరికలకి ఇంట్లో డబ్బులు లేకపోవడం లేదా వాళ్ళ అమ్మానాన్నలు దూరంగా ఉంచి చదివిస్తుంటే వారికి మిగతా అవసరాల కోసం డబ్బు అవసరం ఈ లోన్ యాప్స్ చూసి 5,000 ఏదో తీసుకుందామని తీసుకోవడం, దానివల్ల అలా వాళ్ళు అనేక రకాల వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇవ్వడం, వాటిని మళ్ళీ వీళ్ళు వాళ్ళని బాగా డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ ఫోటోస్ అన్ని ఆన్లైన్ లో పెడతామని ప్రేరించడం. ఫేస్బుక్స్ లో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఈ కాలంలో ఫేస్బుక్, అందరూ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అందరూ యూజ్ చేస్తున్నారు. వాటిలో భాగంగా ఆ ఫేస్బుక్ లో వీళ్ళు ఓపెన్ చేయడం, తర్వాత యూత్ కాబట్టి వాళ్ళు ఏదో కొన్ని ప్రభావాలకు లోనైపోయి వీళ్ళ ఫోటోస్, న్యూడ్ ఫోటోస్ ని లింక్ చేయడము, వాళ్ళు ఆ ఫోటోస్ ని
క్యాప్చర్ చేసి వీళ్ళని బెదిరించడం, ఇలా చాలా మంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం వరకు కూడా వెళ్తుంది. సో దాంట్లో ఉండే డ్రగ్స్ కూడా చాలా వరకు